అవన్నీ ఎరిగి కదా మనం పాడుతుంటా. ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను ప్రభు కోసం బ్రతకాలి, నేను ప్రభు కోసం బ్రతకాలి. ఈ బొడ్డమల్లిపాలెం ప్రాంతం అనేక మందికి మార్గం చూపేదిగా మారిపోవాలి. ఎంతమంది ఉంటారండి ఇక్కడ జనాభా? మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మనం పవిత్రంగా బ్రతికితే, పరిశుద్ధమైన మాటలు మాట్లాడితే, మన జీవితం బాగుంటే వారు మన కళ్ళ ముందు చెడిపోగలరా? క్రీస్తును ముందు పెట్టుకుని ఎవరైనా చెడిపోగలరా? మనం ముందుంటే చెడిపోగలరా? చెప్పండి, చెడిపోరు. ఆలోచించండి ప్రేమ వల్ల మనం బ్రతకాలే కానీ ప్రభు మనకు సహాయం చేస్తాడు, బ్రతికిస్తాడు, కృప చూపుతాడు. కృప వెంబడి కృప మీ కొరకు నా కొరకు వేచి చూస్తుంది. దాన్ని ఉపయోగించుకుందాం, ప్రభులో జీవిద్దాం, అనేకులకు జీవితాన్ని చూపిద్దాం. అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించు గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల రాజా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకోసం బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి తండ్రి. ఈ 3 దినాలు ఎంతగానో మాకు మేలు చేసావయ్యా. నిలువ నీడలేని వారు తండ్రి, ఈ దైవ సేవకులు మీరు ప్రేరేపించిన ఆయన ఈ 3 దినాలు వారి చర్చలో నా తండ్రి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మీరు కృప చూపారు, మీకు వందనాలయ్యా తండ్రి. ఇదిగో ఈ సంవత్సరానికి ఈ ప్రాంతానికి ఈ మాటలు మీరు అందించారు. దేవా, మీ ఆశ ఏంటి తండ్రి? ఈ మనుష్య కుమారుని దినాల్లో మీరు నోవహును చూడాలనుకుంటున్నారా? లోతును చూడాలనుకుంటున్నారా తండ్రి? మేము అలా కావాలయ్యా. పవిత్రమైన జీవితాన్ని నాయన మేము పొందుకుని జీవించాలి ప్రభువా. మా తండ్రి, మేము మా జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. మీ ఉచితమైన కృపను మేము పాడు చేయకూడదయ్యా. రోషం కలిగి జీవించాలి తండ్రి. అనేకుల కొరకు నా తండ్రి ప్రార్థించే ప్రార్థన వీరులుగా మేము ఉండాలి. మా జీవితాన్ని నాయన పరిశుద్ధపరచుకోవాలి. ఎదుటివారి ముందు నా తండ్రి మేము క్రీస్తును చూపించగలగాలి ప్రభువా. నాయనాటి కృపను మాకు ఇవ్వండి తండ్రి. క్రైస్తవులమైన మేము నా తండ్రి ఇక మీదట నా తండ్రి పాపంతో జోలి ఏమీ లేక నాయన మిమ్మల్ని పోలి జీవించడానికి మాకు సహాయం చేయమని అర్థిస్తున్నామయ్యా. ఇదిగో మీ బిడ్డలు మీ పాద సన్నిధిలో ఉన్నారు తండ్రి. పేరు పేరున వారిని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. వారికి ఉన్న ఇక్కట్లను తీర్చండి అయ్యా. నాయన అపవిత్రపరుస్తున్న బలహీనత ఏంటో దాన్ని విడిపించండి తండ్రి. కట్టెలను తెంచండి తండ్రి. మీ చేతులకు అప్పగిస్తున్నాం. అవి రుణ బాధలైనా అనారోగ్య సమస్యలైనా నన్ను ఏమైనా కానివ్వండి తండ్రి. మీ బిడ్డలను వెనక్కలాగుతున్నది ఏదైనా దాన్ని తీసివేయండి. ఏ బలహీనత నా తండ్రి దాన్ని విడిచిపెట్టి మీకోసం జీవించుటకు గాను రేపండి ప్రభువా. మీ కృపలో నిలబెట్టండి. మేమందరము నా తండ్రి అగ్ని తగిలిన నూలులా నా తండ్రి తగలబడాలి తండ్రి. నిప్పు కణంలో మండేవాలి తండ్రి. నాయన జ్యోతుల వలె ప్రకాశించాలి ప్రభువా. అప్పుడు అనేక మంది చీకట్లు పారద్రోలబడతాయి తండ్రి. యవ్వనస్తులు పాడైపోతున్నారు తండ్రి ప్రాంతంలో. దయచేసి నా తండ్రి వారందరినీ పవిత్రపరిచే జీవితాలను మా అందరికీ దయచేయండి ప్రభు. శాసించే వారిగా మేము ఉండాలి. మా జీవితాలను చూపించి సవాలు చేయగలగాలి తండ్రి. నువ్వు జీవించగలవా ఇట్టి జీవితాన్ని నడగలగాలి తండ్రి. అటు జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభు. తండ్రి ఇక మీదట మమ్మను చూసి మిమ్మల్ని గుర్తించడానికి ఆనవాళ్ళు మాకు దయచేయండి ప్రభు. మిమ్మల్ని ధరించిన వారిగా మేము జీవించి అనేకులు ఎదుట మిమ్మల్ని భరించేవారిగా మరణించడానికి సహాయం చేయండి. మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపిస్తారని నమ్ముచు. కూడ వచ్చిన వారిని, దైవ సేవకుల కుటుంబాలని, కార్యక్రమాన్ని జరిగించిన సోదరుల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపన అడిగి పొందుకొని చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.